నేడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. నేడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే వీరిద్దరి ప్రేమాయణానికి సంబంధించి గత కొద్ది రోజులుగా రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను కూడా మనం ఎక్స్క్లూజివ్ గా మహా న్యూస్ లో చూస్తున్నాం. నేడు అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు. అయితే గత కొద్ది కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారంటూ వస్తున్న రూమర్స్ చక్కర్లు కొడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ రోజు కుటుంబ సభ్యుల మధ్య వీరిద్దరూ ఎంగేజ్మెంట్ జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే గతంలో ఇద్దరూ కలిసి లండన్ టూర్ కు వెళ్లినటువంటి ఫోటోలు కూడా ఇంటర్నెట్ లో హల్చల్ చేశాయి. మొత్తానికి ఈ కథకి ఒక శుభమైన ఎండ్ పడిందనే చెప్పవచ్చు. మొత్తానికి వీరిద్దరి ఎంగేజ్మెంట్ కుటుంబ సభ్యుల మధ్య ఈ రోజు జరిగినట్లుగా తెలుస్తోంది.
మొత్తానికి అక్కినేని నాగ చైతన్య శోభిత దొల్లిపాళ్ల నిశ్చితార్థం కుటుంబ సభ్యులు అతి కొద్ది మంది సన్నిహితుల మధ్య ఈ రోజు జరిగినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫోటోలను అక్కినేని నాగార్జున ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మనం మహా న్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా మహామాక్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ సుబ్బారావు గారు ఫోన్ లైన్ అందిస్తారు. సుబ్బారావు గారు, మొత్తానికి ప్రేమ స్టోరీకి ఒక సుఖాంతం జరిగింది, అయితే ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? త్రిపుర ఈ ఎప్పటి నుంచో నాగ చైతన్య శోభిత దొల్లిపాళ్ల పెళ్లి చేసుకోబోతున్నారు అనేది సోషల్ మీడియాలో విరివిగా వినిపించిన వార్త. ఇది గతంలో వీళ్ళిద్దరూ ఔటింగ్ కి వెళ్ళినప్పుడు వచ్చిన ఫొటోస్ కానీ, అలాగే వీళ్ళిద్దరు ఒకరినొకరు ట్వీట్ చేసుకున్న ఫొటోస్ కానీ, ఇవన్నీ దాన్ని నిర్ధారణ అయితే చేశాయి. అయితే కన్ఫర్మ్ న్యూస్ మాత్రం ఈరోజు అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా ఈరోజు ఉదయం 9:42 ఎంగేజ్మెంట్ జరిగింది అని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అలాగే వీళ్ళిద్దరూ జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన ఆశీర్వదించడం జరిగింది. సమంతతో విడాకుల తర్వాత, ఇంత గ్యాప్ తర్వాత నాగ చైతన్య మళ్ళీ ఒక ఇంటివాడు కావటం అనేది అక్కినేని కుటుంబ అభిమానులకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన వార్త ఇది. సో అయితే పెళ్లి ఎప్పుడు ఏంటి అనేది మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. ఆ వార్త ఎప్పుడు వస్తుంది అనేది ఆతృతగా ఎదురు చూస్తున్నారు అక్కినేని వంశాభిమానులు. సో ఒక విధంగా చెప్పాలంటే ఇది నిజంగా వాళ్ళకి ఒక మంచి శుభకరమైన వార్త. సో లెట్ అస్ వెయిట్ ఫర్ మ్యారేజ్ డేట్ అన్నమాట. రైట్ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ.